ఇష్యూస్ వచ్చేస్తుంది, ఫస్ట్ బి మెయింటైన్ అని చెప్పి. నా యొక్క కంప్లైంట్ ఏంటంటే మీరే ఇదే చేస్తే సార్నాడ్ ఫెసిలిటీ కనుక ఒకవైపు చంద్ర కుమార్ గారు ఐపీఎస్ చిత్తూరు ఎస్పీ అంటే ఇదే చేసిన వాళ్ళందరికీ ఫైన్ వేస్తున్నాం అని వచ్చాడు. పదమూడవ తారీఖున ఆరోగ్యవరం మదనపల్లి రూరల్ ఏరియాకు వచ్చినప్పుడు అక్కడ పెట్టబోయేటువంటి మదనపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఏమాత్రం కోవిడ్-19 దృష్టిలో పెట్టుకోకుండా, లాక్డౌన్ రూల్స్ని దృష్టిలో పెట్టుకోకుండా, 10 మందికి నీతులు చెప్పాలా, 10 మందికి రూల్ పోషన్ చెప్పాలా, వీళ్లు దానికి మార్గదర్శకం ఉండాల్సినటువంటి డిప్యూటీ సీఎంలు ఇద్దరు, ఒక మంత్రి, అధికారులు, అనధికారులు అందరూ కూడా రాసుకొని అంటే అతి దగ్గరగా అతుక్కొని నిలబడి పరిశీలించినటువంటి కార్యక్రమం ఫోటోల్లో పేపర్లు అంతా వచ్చింది. నా ప్రధానమైన డిమాండ్, చట్టం తన పని చేసుకుని పోతుంది, చట్టానికి ఎవరు అతిథులు కాదు అని చెప్పేటువంటి ఈ మంత్రివర్యులు, మీకు ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలా? అదేవిధంగా సంతిల్ కుమార్ ఐపీఎస్ చిత్తూరు, ఆయన ఈ విధంగా ఉల్లంఘన చేసిన వాళ్ళు మాస్కులు పెట్టుకోకపోతే, సామాజిక దూరం పాటించకపోతే ఫైన్ వేస్తున్నాము, వసూలు కూడా చేశామని చెప్పారు. ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, మీరు నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వీళ్ళందరినీ మీరు పరిగణకి తీసుకుని వారి మీద కేసు బుక్ చేసి వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేస్తారా? అప్పుడు ఎంత పెద్ద నీసు ఫైన్ వసూలు చేస్తే సామాన్య ప్రజలు కూడా భయపడతారు, మంత్రులకి కూడా ఫైన్ కట్టారని చెప్పేసి. ఇక్కడ భేషజాలకు పోకుండా, కరోనా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి, ఎంత కట్టడి చేసినా, ఎంత బ్లీచింగ్ పౌడర్ కొట్టినా, ఎన్ని కిట్లతో మనం సర్వేలు చేసి సామాన్య ప్రజానికానికి ఆ కిట్ల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కరోనా మాత్రం తగ్గుముఖం పట్టలేదు ఈ నేపథ్యంలో. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాస్క్ వేసుకుని మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. ఇంట్లో నిన్న కావిడాల అచ్చయ్య నాయుడు గారిని అక్రమంగా, ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి అశ్వత్ రెడ్డిని, అక్షిత్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడో కేరళలో త్రిశూర్లో ఉన్నవాడు కూడా త్రిశూర్లో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసిన సందర్భం ఉంది. లేదు, రీసెంట్ ఢిల్లీలో జరిగింది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ఇవ్వండి అనేటువంటి కొత్త పద్ధతిని ఈరోజు పోలీసులు వినిపిస్తున్నారు. అది ముమ్మాటికి అది అభిలషణీయ కాదు, ఆహ్వానం తెగినటువంటి పరిణామం కాదు. ఎక్కడ ఉన్నాము నేను శ్రీకాళహస్తిలో ఉన్నాను, పేపర్లు చదివాను, నేను కొన్ని వాస్తవాలు తెలిసేవి, దాన్ని బేస్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చింది నిజం, మంత్రులు వాళ్ళు అతుకుని నిలబడింది నిజం, పేపర్లో వచ్చింది. అదే దాన్ని కంప్లైంట్ ఇచ్చాను నేను. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి కోవిడ్-19 ప్రకారం కానీ, లాక్డౌన్ రూల్స్ ప్రకారం కానీ మాస్కులు ధరించాలి. ఒకవైపు పోలీసు డిపార్ట్మెంటు వరుసగా మాస్కులు తెలుసుకోకపోతే ఫైన్లు వేస్తామని చెప్తున్నారు వాళ్ళు, అది పేపర్లో వస్తున్నాయి. అంటే కమ్యూనికేషన్ ఏదో ఒక ద్వారా తెలుస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, లేదా టీవీ మీడియా ద్వారా తెలుస్తుంది జనాలకి. అన్ని చోట్ల అన్ని మైకులు పెట్టి అనౌన్స్ చేయరు కదా. సో ఒక భారతీయ పౌరుడిగా నా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకూడదని చెప్పి నాకు వచ్చినటువంటి ఆలోచన నేను రాసి పోసి కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వడానికి లేదు, ఇది చిత్తూరులో కదా జరిగింది, చిత్తూరు పరిస్థితిలో కదా ఆడిపోయేవండి అంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో బస్సులు తిరుపతి దొరికే ఉన్నాయి, ఇంకా చిత్తూరు కూడా నాకు తెలియదు. అంటే నేను తిరుపతి నుంచి కాళహస్తి తిరుపతికి వెళ్ళాలి బస్సులో, అక్కడ నుంచి మళ్ళీ చిత్తూరుకి వెళ్ళాలి. ఇవన్నీ అయ్యిపోయినా ఫ్రీగా ఉన్నప్పుడు అందరూ బస్సులో వెళ్తారు, అర్జీలు ఇచ్చేటప్పుడు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత నోట్ చేసుకోవాలి, అర్జీ ఇచ్చినట్టు ఒక నకలు మీద సంతకం, అర్జీ గుట్టినదని చెప్పి సంతకం చేసి ఇస్తారు, దానికి అడ్డంగా మాట్లాడారు. అందరూ ఇంత ముందంతా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సిఐ గారికి అర్జీ ఇచ్చినప్పుడు మీడియా ప్రెస్ లోపలికి వచ్చి అంతకుముందు వచ్చారు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ ప్రెస్ మీడియా గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒకరికి ఒక రూల్, ఒకరికి ఒక రూల్ ఉంటుందా? గతంలో ఇక్కడికి మాట్లాడినప్పుడు ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగారు సరే ఓకే గౌరవిస్తాం, అంతేగాని మరీ పసిపిల్లలను రూల్స్ చెప్పినట్టు మాకు చెప్తే ఇళ్ళే పరిస్థితులు ఏం లేం, మేము ఇట్లేం, దానికి రెడీ మేము కూడా న్యాయం చట్టం అనేది ఉంది.
ఎందుకు అరెస్ట్ చేస్తారని కూడా అడతాం అడగకుండా మేము చేస్తాం మీరు వీరి పడి పడి శ్రీకాళహస్తికి అంత చచ్చిపోయి ఏం లేదు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఐ హావ్ బోర్న్ ఇన్ శ్రీకాళహస్తి వి నో ది స్ట్రెంత్ ఆఫ్ శ్రీకాళహస్తి వి విల్ షో ది స్ట్రెంత్ ఆఫ్ శ్రీకాళహస్తి వి ఆర్ నాట్ ఆన్ రాంగ్ సైడ్ వి ఆర్ ఆన్ కరెక్ట్ సైడ్ ఇచ్చాము పరిశీలించండి న్యాయం చేయండి ఆ మంత్రుల మీద తీసుకోవాల్సిందే మీరు ఇది నా డిమాండ్